విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం జరెళ్ళ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్లో బారులు తీరారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎన్నికల నిర్వహణాధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్గా గెలుపొందిన వంతల లలిత గెలిచిన నెల రోజులకే అనారోగ్యం కారణంగా మృతి చెందగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరెళ్ళ పంచాయతీలో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు పోటీ పడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాయకం భాగ్యవతి 285 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్గా ఎన్నికబడ్డ భాగ్యవతి మాట్లాడుతూ ముందుగా తనపై నమ్మకం ఉంచి గెలిపించిన పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీలో అనేక సమస్యలు ఉన్నాయని దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కారం దిశగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రజలు మండల వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सर्पंच गार सर्पंच गार चलो कारण वाल मन उपयन जी इंदोल्ला नगलूर नामेटर तरवा बुट अलगे कत्र नागर कंटेस्ट वीलू पोलिंग प्रशा जी పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రజలు కూడా పూర్తిగా సహకరించారు. నాయకులు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు శాంతి భద్రత విషయంలో మంచిగా సహకరించి చక్కగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. మొట్టమొదట మరి బుట్ట అభ్యర్థికి 191 ఓట్లు వచ్చాయండి. కత్తెర అభ్యర్థికి 72 ఓట్లు వచ్చాయి. మంచం అభ్యర్థికి 230 ఓట్లు వచ్చాయి. కొంగరు అభ్యర్థికి 285 ఓట్లు వచ్చాయి. అలాగే తెల్లని ఓట్లు 35 నాట 32 తెల్లని ఓట్లను 105 ఓట్లు వచ్చి మొత్తం 815 ఓట్లు పోలింగ్. ఎవరు గెలుపొంది? ఆవిడ నాయకం భాగ్యవతి గారు 285 ఓట్లతో నగ్గినట్టుగా ఆవిడ డిక్లేర్ చేశారు. ఆవిడని సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది. అండి, నా పేరు భాగ్యవతి. నేను వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచ్గా పోటీ చేశాను. అయితే మా మండలంలో 16 మంది సర్పంచ్లు, మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కార్యకర్తలు అందరూ సహకరించడం వల్లనే రాత్రి పగలు నా కోసం ఇంత కష్టపడి తిరగడం వల్లనే నేను ఉంగరం గుర్తుకి సర్పంచ్గా గెలవడం జరిగింది. కాబట్టి మన జిల్లా చైర్మన్, మన ఎమ్మెల్యే గారు, ఎంపీబీ గారు, కార్యకర్తలు అందరూ కృషి వల్ల నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను. వాళ్ళని పెద్ద అంటే నేను గ్రామంలో ఇచ్చి వెళ్ళి ఇచ్చిన మాటని నేను కంపల్సరీగా నేను వాళ్ళ ద్వారా నేను చిన్న అంటే గ్రామంలో ప్రతి ఒక్క సమస్య అయినా నేను వాళ్ళని నేను చూసి చేసి చూపిస్తానని నేను అనుకుంటున్నాను. అంటే మా పంచాయతీలోనే సరి అయిన పంచాయతీ బిల్డింగ్ లేదు, మళ్ళీ రోడ్ లేదు, మంచి నీరుకి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు అందరు చూస్తున్న విషయమే. కాబట్టి పంచాయతీలో మళ్ళీ పంచాయతీలో కేటాయించిన ఈ గ్రామానికి అన్నిటికీ నేను సహకరిస్తానని నేను అనుకుంటున్నాను. అంటే నేను అందరు సహకరణ వల్ల నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను.